Hey friends, welcome to Durga's Vlogs. Iroj manam rava dosa ela chesukovalo intlo ela chesukovalo nechukundam. Okay, padam. First aithe ullipayalu allam pachimirakayalu anni kosukoni oka bowl lo chesukundam. Dantlo maida pindi manam oka cup tho 3 cup lu chesukovali anamata. Maida pindi 3 cup lu chesukovali. 3 cup lu chesukunna tarvata ade cup tho manam anni kolatalu anedi meeku cheptanu chudandi. First aithe 3 cup lu chesina tarvata idi 1 కప్పు కరచి రవ్వ అంటే వైట్ కలర్ ఉప్మా ఉంటుంది కదా అది వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే 1 కప్పు బియ్యం పిండి. బియ్యం పిండి వేస్తే చాలా టేస్టీగా వస్తాయి దోశలు అనేవి. సో బియ్యం పిండి వేసుకోండి. వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసింది తర్వాత వాటర్. ఏంటంటే మనం ఎన్ని వేసాం అవి 3 కరచి ప్లస్ ఈ బియ్యం పిండి కదా 5 అంటే 6 వేసుకోవాలి. 6 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అంటే నేను చేతితో కలిపేస్తున్నాను కానీ మీరు గరిటతో కలుపుకోండి స్టైలిష్గా. మనం అయితే అంత మాస్ అనమాట ఉరం మాస్. సో అందుకే చేతితో తీసుకొచ్చాను. సో అలా తీసుకున్న తర్వాత సేపు ఉంచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టండి. పక్కన పెట్టిన తర్వాత ప్యాన్ వేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దాని మీద ఇలా పోసుకోవాలన్నమాట. ఇంకా పలుచుకుంటే ఇంకా బాగా వస్తుంది కానీ ఏమో అందుకే ఇలా ట్రై చేస్తే బాగానే వచ్చింది దోశ అయితే. సో అంటే ఒకళ్ళు ఇద్దరిని చంపేయండి డాక్టర్ అవడం అన్నట్టు పక్కన పోస్తేనే కానీ మనం కుకింగ్ ఇది అవ్వమన్నమాట చెఫ్స్ అవ్వమన్నమాట. సో పక్కన పోస్తా దాని తర్వాత బాగా అటు ఇటు తిప్పి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ చల్లండి దాని మీద. ఆయిల్ వేసిన తర్వాత బాగా ఏపుతుంది. ఒక 5 మినిట్స్ అలా ఉంచితే దాన్ని తిప్పేసుకోవాలి. తిప్పేసిన తర్వాత వెంటనే ప్లేట్లో వేసుకొని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. సబ్స్క్రైబ్.